లుకేట్ మమ్మీ ఇటు చూడు. అది నిజమైన బాత్రూమ్ కాదు, ఉత్తుత్తి బాత్రూము. వచ్చేసావా? ఇంకా ఈ బాగుంటాయి అనుకుంటా, ఈ లాక్కున్నాయి మనకు, అది ఇస్తాడా స్టాండర్డ్? ఒకటి కాకపోతే ఈ వాష్ క్లీనింగ్ కష్టం అనుకుంటా చివరి, అయ్యి క్లీనింగ్ కష్టం తీసి మనకు ఉతకడం. అయ్యి అలాగేయి, క్లీనింగ్ కష్టం కదా, ఎట్టి తుడవచ్చు. అదే క్లాత్ లాగా ఉంది, ఉతకలేముదండి. డస్ట్ పట్టేస్తుంది, పట్టదా? ఇవ్వాలి ఉన్నాయి కానీ ఇవ్వాలి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. అయ్యాక 5000 అవుతాయి కాబట్టి అవే చిన్నగా ఉన్నాయి కదా మరి. అదే అంతే, ఇప్పుడు మనం ఉన్నాయి కూడా అంతే అనుకుంటాం కదా, వీటి మీద పెద్ద. ఓకే, ఈ పక్కది, ఈ పక్క డిజైన్ బాగానే ఉంది, అది అప్గ్రేడా? ఓకే, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే కదా, అసలు ఏంటి ఇన్ని కిచెన్లు, ఇన్ని కబోర్డ్స్, ఇన్ని బాత్రూమ్స్, ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నారా? మేము వచ్చేసి హౌస్కి డిజైన్ సెంటర్ కోసం అని వచ్చామన్నమాట. డిజైన్ సెంటర్కి ముందే చూసుకుందాం మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి మా బిల్డర్ వాళ్ళ డిజైన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి స్టెప్స్, ఎవరికైనా 2 ఫ్లోర్స్ ఉంటే వాళ్ళకి స్టెప్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక ప్లేస్ అన్నమాట. అదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది, పిల్లలు కూడా భలే ఆడుకున్నారు, చాలా బాగుంది. చిన్ని స్టెప్స్, చిన్ని బాల్కనీలాగా ఉంది కదా, మన ఇంట్లో కూడా ఒక కార్నర్లో ఇలా పెట్టించుకుంటే బాగానే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. చాలా క్యూట్గా అనిపించింది కదా, కొంచెం డిజైనర్ లాగా. ఇవి ఏంటంటే మోడల్స్ సెలెక్ట్ చేసుకోవటానికి చెప్పి వాళ్ళు అక్కడ పెట్టారు స్టెప్స్ మోడల్స్ అండ్ రైలింగ్స్ డిజైన్స్ కొన్ని అలా అన్నమాట. పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కార్నరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ అక్కడ మన కిచెన్ మోడల్స్ కొన్ని సెట్ చేసి పెట్టున్నాయన్నమాట. ఎగ్జాక్ట్ అక్కడ ఉన్నట్టే మనం తీసుకోకర్లేదు, ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్, అంటే మన ప్రైస్తో పాటు ఇంక్లూడ్ అయ్యి వచ్చే కిచెన్ బాత్రూమ్స్ అవన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఈ కలరు, ఈ ఫ్లోరింగు, కౌంటర్ టాప్ కలర్ కానీ అవన్నీ ఇది స్టాండర్డ్ ఏరియా అన్నమాట. మనకి ఏమి ఎక్స్ట్రా పెట్టుకోకుండా, ఏమి కాస్ట్ పడకుండా అయిపోవాలంటే సేమ్ ఇదే కలరు, ఇదే వీటితో వెళ్తే అయిపోతుంది. కాకపోతే ఇంత పెట్టుకుని ఎందుకు లుక్ మారిపోతుంది అని చెప్పి మేము డిజైనర్కి అప్గ్రేడ్స్కి వెళ్తున్నాం అనమాట. అప్గ్రేడ్స్లో కొన్ని అప్గ్రేడ్స్ చేయిస్తున్నాము, దానికోసం అని చూడడానికి ఇక్కడికి వచ్చాము మేము. ఇది వచ్చేసి ఫ్లోరింగ్, వాడిచ్చే స్టాండర్డ్ ఫ్లోరింగ్ అయితే ఇలా ఉంటుంది. మేమైతే మ్యాక్సిమం ఫ్లోరింగు, కబోర్డ్స్, కిచెన్ కౌంటర్ టాప్స్ చాలా అంటే చాలా అప్గ్రేడ్స్ చేద్దామని అనుకుంటున్నాము. స్టాండర్డ్లో బాగానే ఉన్నాయి కానీ మాకు ఎందుకో ఓల్డ్ టైప్ అన్నట్టు అనిపిస్తున్నాయి అనమాట, అందుకని చెప్పి చేంజెస్ చేద్దామని చెప్పి డిజైన్ సెంటర్ చూసుకోవడానికి వచ్చాము. ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్లో వచ్చి టబ్ ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మేము వచ్చేసి, ఇది నార్మల్ టబ్బు, దీన్ని మేము గ్రానైట్ మార్బుల్ ఫినిషింగ్ కింద మేము చేంజ్ చేస్తాము. ఎందుకంటే ఇలాంటి టబ్స్ ఏంటంటే ఎక్కువగా రిపేర్స్ వస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పి అవి పైన కోటింగ్ అంతా పెయింట్ పోతూ ఉంటుంది, అందుకని చెప్పి మేము మార్బుల్ టబ్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి మన కిచెన్ కబోర్డ్స్కి వచ్చే డిజైన్స్ అన్నమాట. ఈ డిజైన్స్ అన్నీ ఇలా ఉంటాయి. మనకు చూపించింది ఆ డిజైన్ పై కలర్, మనకి డిఫాల్ట్ పై ఉంది చూసారా, అది అది ఆ పక్కంది, ఆ రెండు డిఫాల్ట్ లో ఉన్నాయి. ఇది కనుక డిఫాల్ట్ తక్కువ రేట్లు వస్తే ఇది వేయించుకోవచ్చు. లైట్స్
షింక్ మోడల్స్ ఇది పెట్టిద్దామని. ఈ బ్లాక్ను ఇట్లా పైన ఇట్లా వైట్ వచ్చేలాగా డిఫాల్ట్లో వచ్చినా ఓకే. ఇది బాగుంది, ఇలాంటిది ఇంకా తీసుకుందాం. హ్యాండిల్స్ కూడా బాగుంది, చూడు నీట్గా ఉంది. అవును ఈ కలరే కావాలి నాకు, ఈ కాంబినేషన్ కావాలి. ఇది అంటే ఇదనమాట, నేనైతే మ్యాక్సిమమ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. బ్లాక్ కబోర్డ్స్ అండ్ వైట్ కాంబినేషను, దానికి మ్యాచింగ్ ఫ్లోరింగ్ ఏమో బాగుంటుంది, అండ్ కబోర్డ్స్ కలరు ఇంకా హ్యాండిల్స్ లైట్స్ అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏముందిలే ఈజీనే అనుకున్నా, కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెళ్ళేటప్పటికైతే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మేము డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. మళ్ళీ దాంతోపాటు మనం ప్రైస్ కూడా ఒకటి చూసుకోవాలి కదా మన బడ్జెట్లో వచ్చేలాగా, అదైతే చాలా డిఫికల్ట్గా ఉంది. ఇదైతే మేము 1 మంత్ నుంచి దీని మీద ఉన్నా ఇంకా అవ్వలేదు, ఇంకొక 1 మంత్ పట్టిద్ది. మాకు యాక్చువల్గా ఇచ్చిన అపాయింట్మెంట్ ఇంకా 1 మంత్ ఉందన్నమాట, ఆ లోపల మేము సెలెక్ట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ కావాలా? ఓకే డాడీ చెప్తాను. ఇవన్నీ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి ట్యాప్స్ అన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాప్ ఉంటుంది, అంటే కిచెన్ ట్యాప్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ లైట్స్, ఈ లైట్స్ కూడా మనకి కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర లైట్స్, అండ్ మళ్ళీ మన బాత్రూమ్లో లైట్స్ వస్తాయి కదా, మళ్ళీ షాండ్లీర్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీటిల్లో మనం ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే డిఫాల్ట్కి అయితే ఒకటి ఇస్తారు, అది నచ్చకపోతే కనుక మనం వీటికి వెళ్ళొచ్చు అనమాట. బేసిక్గా అయితే కొన్ని మనకు వస్తాయి లైట్స్, ఆ లైట్స్ నచ్చిన అప్పుడు మనం వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్ కలర్ సేమ్ వేస్తారు అనేది లోపల వాల్ కలర్స్కి ఇది అనమాట సెలక్షన్. ఇదైతే నేను అంత నాకంత పర్టికులర్ లేదు, నాకు ఏదైనా ఓకే లైట్ కలర్ ఉండాలంతేను. ఈ కాంబినేషన్ అయితే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. బ్లాక్ అండ్ అంటే కంప్లీట్ ఇలా రాదు, ఎవ్రీథింగ్ చేంజ్ చేద్ది, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చేంజ్ చేస్తాము. వాళ్ళు కొన్ని పెట్టిన సిగ్నేచర్ డిజైన్స్ అన్నమాట. నేనైతే ఈరోజు ఎక్కువ తీయలేకపోయాను, ఎందుకంటే నా తర్వాత సువర్ణ నా దగ్గర ఫోన్ తీసేసుకున్నాడు. అండ్ నేను నాకు చూపించాను కదా ఆ బాక్స్, అయితే నాకు చాలా నచ్చింది ఆ షాప్ మొత్తంలోని. అది జస్ట్ డిజైన్ కోసం పెట్టినట్టున్నారు మనకి ఎవరనుకుంటా. సో ఇక్కడ వరకు అయితే నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. అంతే అండి ఇంకా ఈ వీడియో అంతే. ఓకేనా, బాయ్ బాయ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందేమో. బాయ్ బాయ్.